ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 7వ తారీఖు 2020వ సంవత్సరం ఆగస్ట్ నెల. ఈరోజును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక దినాన్ని ప్రభువు మనకి ఇచ్చినందుకు ప్రభుకి స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనిషి యొక్క జీవితంలో టెన్షన్. అసలు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది. టెన్షన్తో ఉన్నవాళ్ళు కుదురుగా కూర్చోలేకపోతున్నారు, టెన్షన్గా ఉన్నవాళ్ళు సమాధానంగా ఉండలేకపోతున్నారు, టెన్షన్గా ఉన్నవాళ్ళు నెమ్మది లేకపోతున్నారు. వాళ్ళ యొక్క పని భారాన్ని బట్టి టెన్షన్, వాళ్ళ వేదనలు బట్టి టెన్షన్, వాళ్ళ బాధలను బట్టి, నష్టాలు బట్టి, కష్టాలు బట్టి, ప్రయాణాలు బట్టి ఈ టెన్షన్. అంత మాత్రమే కాదు, ఇప్పుడు వస్తున్న ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి కూడా టెన్షన్ పడిపోతూ ఎట్లా ఈ టెన్షన్ నుంచి నేను బయటపడాలి, ఈ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలని బాధపడుతున్నారు. యువతే కలసం ముందు నీ టెన్షన్ తీసివేయడానికి దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్న మాటలు విందాం. దేవుడు టెన్షన్ తీసేయాలంటే ఏం చేయాలి? దేవుడు అంటాడు ఒకసారి మోషేతో మాట్లాడుతూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. అంటే నేను నీకు టెన్షన్ తీసేస్తాను, నా సన్నిధి నీకు తోడొచ్చిద్ది అని మోషేతో ప్రభువు చెప్పాడు. అంటే విశ్రాంతి పొందాలంటే దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి, అప్పుడే మనం టెన్షన్ లేకుండా ఉండగలం. దేవుని బిడ్డలారా, టెన్షన్ పడుతున్నారా? ఒక్కసారి దేవుని సన్నిధిని పిలవండి, యేసయ్యని ఆహ్వానించండి. నీ టెన్షన్ అంతా ఎగిరిపోద్ది. ఒక పెద్ద ఒక వేడివేడి కప్పు టీ తాగితే నీ టెన్షన్ పోకపోవచ్చు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే టెన్షన్ పోకపోవచ్చు. చక్కగా నిద్రపోతే టెన్షన్ పోకపోవచ్చు. కానీ యేసుక్రీస్తుని యొక్క సన్నిధి, యేసుక్రీస్తుని హృదయంలోకి వస్తే, యేసుక్రీస్తునికి తోడుగా ఉంటే నువ్వు చాలా పర్ఫెక్ట్గా టెన్షన్ పోగొట్టుకొని విశ్రాంతి పొందగలవు. షడ్రక్ మెషక్ అభెద్నగోలు అగ్నిగుండంలో పడవేశారు. అసలు ఎట్లా నెమ్మదిగా ఉండగలిగారు? హౌ ఇట్ పాసిబుల్ అంటే వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు, నాలుగో వ్యక్తి. అందుకనే అవును, విశ్వాసులమైన మనం కూడా అటువంటి టెన్షన్ లేకుండా ఉండాలి, సరదాగా ఉండాలి, హాయిగా ఉండాలి. సరదా అన్న మాటకి నెమ్మదిగా, విశ్రాంతిగా అన్న మాటకి నేను తీసుకొని చెప్తున్నాను. ప్రితోని బిడ్డారా, టెన్షన్ పడద్దు. ఓ టెన్షన్ పడిపోతున్నారు ఏంటి, ఎందుకు మనం టెన్షన్ పడతాం? ఆయన అడుగుజాడలో మనం నడిస్తే హాయిగా ఉంటాం. గమనించండి, పేతురు గారిని చెరసాల్లో పడేశారు. అపోస్తలు గారిని 12:5-6 చదవండి, ఏముంటుంది? హాయిగా టెన్షన్ లేకుండా నిద్రపోతున్నాడు. ఏంటయ్యా బాబు, నువ్వు అసలు చెరసాల్లో ఉన్నావు, రేపు పొద్దున్న నీకు మరణం వస్తుంది, పొద్దున్నే ఊరేస్తారు, 2 సంఖ్యలతో బంధించబడ్డారు, 2 సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు అంటే ఏంటి, టెన్షన్ లేదు. కారణం ఏంటి? దేవుని సన్నిధి ఉంది, ప్రభుపై ఉన్న విశ్వాసం, సంఘం యొక్క ప్రార్థన. మరి ఎంత టెన్షన్ లేకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, టెన్షన్ వద్దండి, నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు మీకు. పౌలు సేలలో చెరసాల్లో వేయబడి కొట్టేశారు, మెల్లెలు తీసుకొని కొట్టేశారు, బోండా వేసి బిగించారు. మనమైతే టెన్షన్ పడిపోతాం, కానీ వాళ్ళు టెన్షన్ పడలేదండి, వాళ్ళు బాధపడట్లేదు. దేవునికి మహిమ కలుగును కాక కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు కీర్తనలు పాడుతున్నప్పుడు మళ్ళీ ఇంకోటి జరిగింది, భూకంపం వచ్చింది, అయినా టెన్షన్ లేదు. తలుపులు తెరవబడ్డాయి, అయినా టెన్షన్ లేదు. సంఖ్యలు తెగిపోయినాయి, అయినా టెన్షన్ లేదు. చెరసాల నాయకుడైతే కంగారు పడ్డాడు, తనను తాను చంపుకుపోయాడు. పౌలు సీలలు మాత్రం ఏమాత్రం ఆందోళన చెందకుండా, పారిపోకుండా, ధైర్యంగా ఉండి చెరసాల నాయకునికి ధైర్యం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, గాయాలు పొందిన వారే బోండా వేసి బిగించబడిన పౌలు సీలలో అసలు టెన్షన్ లేకుండా అసలు చాలా నెమ్మదిగా ఉన్నారు. ఈరోజు నేను మీకు చెప్తున్న కారణం ఒకటే, దేవునిపై వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం. దేవుడు వారికి తోడుగా ఉండటం వల్ల, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండటం వల్ల వాళ్ళు టెన్షన్ పడలేదు. దేవుని బిడ్డలారా, సింహాల బొమ్మలు వేసినప్పుడు దావీదు టెన్షన్ పడ్డా? ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోతున్నాడు సరదాగా. దేర్ ఇస్ నో టెన్షన్. నేను చంపేస్తాను అన్నప్పుడు టెన్షన్ ఉండకూడదు. ఈ కరోనా వైరస్ గురించి కానీ, ఈ పరిస్థితుల గురించి కానీ టెన్షన్ వద్దు. కీర్తన గ్రంథం 116వ కీర్తన 7వ వచనం చదవండి, నా ప్రాణం యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. అసలు టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఉండు. పరలోక సంబంధం నెమ్మది కావాలంటే దేవుడు మన క్షేమాన్ని విస్తరింపజేయాలి. కీర్తన గ్రంథం 4:5 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అన్నాడు. దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపజేస్తే అసలు మనకు టెన్షన్ ఉండదు. కనుక టెన్షన్ లేని వారంగా దేవుని సన్నిధిలో ఉండాలంటే ఖచ్చితంగా టెన్షన్ లేని వారిగా సంతోషంగా ఉండే ఒక అద్భుతమైన వాక్యం దేవుడు మనతో మాట్లాడాడు. కనుక దేవుని బిడ్డలారా, టెన్షన్ లేకుండా ఉండాలా? యేసయ్య ఆహ్వానం మేరకు ప్రభు దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఉండు.
యేసయ్య దగ్గరికి వచ్చి నమ్మదుకుండు, ఖచ్చితంగా ఒక ఉన్నతమైన సమాధానాన్ని ప్రభు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి టెన్షన్ లేకుండా సమాధానంగా బ్రతుకుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు మాకు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, గొప్ప దేవ, టెన్షన్ లేకుండా బ్రతకడం మాకు నేర్పించావు. నీ సన్నిధి తోడుగా వస్తే, నిన్ను మాకు తోడుగా ఉంచుకుంటే టెన్షన్ ఉండదు. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నీ సన్నిధితో బ్రతికి పాపం లేకుండా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించుకుంటూ టెన్షన్ లేకుండా బ్రతికే కృప దయచేయండి. అందరిని రక్షించండి, అందరిని కాపాడి, కరోనా వైరస్ అంటకుండా ఈ కుటుంబాలను కాపాడండి తండ్రి. అయ్యా, ఈ కుటుంబాలను రక్షించి వీరి జీవితంలో సమాధానం దయచేయమని యేసయ్య ఈ రాత్రి 8 గంటల నుంచి 9 వరకు వచ్చే లైవ్ ప్రోగ్రాంలో విజయబాబు మన్నెపల్లి అనే లైవ్ ప్రోగ్రాంలో మీరు తోడుగా ఉండి అద్భుతంగా నడిపించి ఆశీర్వదించి అందరినీ కాపాడమని యేసయ్య ప్రేమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి జవాబును పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయుండి దీవించి నడిపించునుగాక.